హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లర్నింగ్ పోర్టల్. డిఎస్సి మ్యాథమెటిక్స్లో ఫంక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాము. సో ప్రాబ్లంలో మనకు జి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 - x అని ఇచ్చారు. జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 - 2x అయితే దెన్ మనం ఏం కనుక్కోవాలి? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అది మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో మనకి ప్రాబ్లంలో జి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2 - x అని ఇచ్చారు. అలాగే జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 - 2x అని ఇచ్చారు. జి సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని మనం ఎలా రాసుకోవచ్చు? జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 - 2x అవుతుంది. సో జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 - x, జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 2 - f(x) ఇజ్ ఈక్వల్ టు 3 - 2x అవుతుంది. మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ని టు ఈ వాల్యూస్ ని టు పంపిద్దాము. 2 - 3 + 2x ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో ఫైనల్ గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 2x, 2 - 3 అంటే -1 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్స్ లో మనకు 2x - 1 అనేది ఆప్షన్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.